బాల కార్మిక వ్యవస్థనే సమూలంగా తుడిచిపెట్టే దిశగా అడుగులు నిరక్షరాస్యతను కూకటి వేళ్లతో సహా పెకలించేలాంటి స్థితిగతులు తల్లులకు తమ పిల్లల చదువు భారం కాకుండా చేసేలాంటి చర్యలు 75% హాజరు నిబంధనతో విద్యార్థులు బడిబాట పట్టేలాంటి స్థితిగతులు దీనంతటికీ కారణం జగనన్న విద్యా వ్యవస్థలో ప్రవేశపెట్టిన విప్లవాత్మక మార్పులు పేదరికం కారణం వల్ల ప్రాథమిక విద్యను గాని ఉన్నత విద్యను గాని వీటికి ఏవిటికి కూడా దూరం అయ్యే పరిస్థితి ఏ పిల్లడికి గాని ఏ పాపకు కూడా రాకూడదు ఇటువంటి ఆలోచనతో సమూలంగా కూడా విద్యా రంగాన్ని పూర్తిగా మార్చే దిశగా అడుగులు వేశారు జగనన్న ట్రెండ్ సెట్ చేస్తే దేశమంతా ఫాలో అవుతారు అనడానికి ఎన్నెన్నో ఉదాహరణలు అందులో భాగంగా దేశంలోనే కనీవినీ ఎరుగని రీతిలో మన బడి నాడు నేడు వంటి మహోన్నతమైన కార్యక్రమాలతో పాటు జగనన్న అమ్మఒడి జగనన్న విద్యా కానుక జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన జగనన్న గోరుముద్ద ఇంగ్లీష్ మీడియం లో బోధన సిలబస్ లో విశేష మార్పు చేర్పులకు అవకాశం ఏర్పరుస్తూ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ సైతం అందిస్తూ అంగన్వాడీ స్కూళ్లను ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా ఆధునీకరిస్తూ నాణ్యమైన విద్యా దిశగా మరో ముందడుగు వేస్తూ బైజూస్ తో ఒప్పందం ఇలా చెప్పుకుంటూ పోతే విద్యా వ్యవస్థలో విప్లవాత్మక నిర్ణయాలెన్నో స్కూల్లో నోట్బుక్స్ అయితే ఉంది ఇవన్నీ భరించాలంటే
చెప్తాను, ఒక తల్లిదండ్రులు ఉద్యోగం చేస్తున్నా కూడా ఈ ఖర్చు తట్టుకోలేరు. కానీ ఇవన్నీ మన జగనన్న గారు విద్యా గమనంలోని భాగంగా జగనన్న ఉచిత విద్య, ఉచిత భోజన సౌకర్యాలు ఇవన్నీ కలిగించేది ఒక మన జగనన్న గారు ఇంకెవరో కాదు. ఈ ప్రకారంగా చూసుకుంటే మనకి ఆయన వేసే 15,000 ఒక 1,00,000 రూపాయల వరకు బిడ్డకి సంవత్సరానికి మనం సేవ్ చేసుకున్న వాళ్ళు అవుతున్నాము. ఎడ్యుకేషన్ మీద చాలా ఎక్కువ ఫోకస్ పెట్టి ఆ ప్రాంతంలో ఎడ్యుకేషన్ ఎలా, ఈ సెక్టర్ ఎలా డెవలప్ చేయాలి, ప్రతి రాష్ట్రంలోనే ఎక్కువ బడ్జెట్ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఎక్కడ కూడా తీరా లేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో మిగతా రాష్ట్రం కంటే ఏం బాగానే జరుగుతున్నాయి, ఏం డిఫరెంట్గా చేస్తున్నారు నేను మీకు 2 మినిట్స్లో చెప్తాను. ఇప్పుడు ఒక స్టూడెంట్ని లేకపోతే ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ని అది ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు లేకపోతే సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అలా ఆలోచించుకోండి. ఒక స్టూడెంట్ని మధ్యలో పెట్టి ఈ బాబుకి ఏం చేస్తే, ఈ పాపకి ఏం చేస్తే ఏం బాగుంటుంది, అలా పాలసీ డిజైన్ చేస్తేనే బాగుంటుంది. మన భారత్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలా జరుగుతున్నాయి, ఫస్ట్ మాకు ఒక మంచి స్కూల్ కావాలి, స్కూల్లో టాయిలెట్స్ ఉండాలి, క్లాస్ రూమ్ ఉండాలి. సో దీనికోసం నాడు నేడు ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర బుక్స్ ఉండాలి, బ్యాగ్ ఉండాలి, యూనిఫామ్ ఉండాలి, షూస్ ఉండాలి. దీనికోసం జగనన్న విద్యా కానుక పెట్టడం జరిగింది. వచ్చినప్పుడు పిల్లలు బాగా తినాలి, మాల్ నరిష్మెంట్ జరగకూడదు. ఈ చరిత్ర ఒకసారి చూసినట్లయితే అంటే 110 సంవత్సరాలు అయి ఉండొచ్చు ఇప్పటికి, అంతేనా? 110 సంవత్సరాలు. 100 సంవత్సరాలు ఫంక్షన్ 2008లో చేసినట్టు నాకు గుర్తు. 9 అంటే 9 ఇది ఒక 13 అంటే 100 సంవత్సరాలు. 12 పుష్కరాలు దాటేస్తాం, 10 పుష్కరాలు దాటేస్తాం దగ్గర. 9 పుష్కరాలు దాటి 10వ పుష్కరంలో ఉన్నాం. ఇక్కడ ఆలోచించాలి, ఈ స్కూల్ ఉందని అనుకుంటున్నాం కానీ ఈ స్కూల్ నిర్మాణానికి ఆనాడు పరరాజపత్రి గారు తీసుకున్న గొప్ప నిర్ణయం కదా, 100 ఎకరాల భూమి ఇచ్చాడు. పెంచాలని తపన ఉంది, పెద్ద చదువులు చదివించాలని కోరిక ఉంది. ఇవన్నీ తీరాలంటే డబ్బు కావాలి. ఆ డబ్బు లేని తల్లి అక్కడ పుట్టింది. తన ముత్తాత తాత తండ్రి పేదరికం అనేటువంటి ఒక రోగంతో రోజు శాపంతో ఉంటే దాంట్లో పుట్టింది. తనకు తనకున్నది చదువుకోవాలని కోరిక తీరలేదు, కారణం తన తల్లిదండ్రులకు డబ్బు లేదు. తన పిల్లల్ని మళ్ళీ చదివించాలని కోరుకుంది, అదే శాపం మళ్ళీ తనకు కూడా వచ్చింది. అందుకే ఆలోచించాడు, ఆ పిల్లల్ని కూలి కోరాలికో లేదా పనికో పారేస్తానుకో, పెట్టేటువంటి పరిస్థితి మానేసి నువ్వు తల్లివైతే నీ పిల్లల్ని చదివించే బాధ్యత నీ. అందరం కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది.